జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో వివేకానంద నగర్ 122 డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిగా భాష్పక నాగమణిని యాదగిరి పేరును అధిష్టానం ప్రకటించింది. కాంగ్రెస్ అధిష్టానం తనకు టికెట్ కేటాయించడంతో డివిజన్లో కాంగ్రెస్ కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. తనకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు ఎన్నో మంచి పనులు చేసింది అని, హైదరాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు. తల వంచి నమస్కరిస్తున్నాను. ప్రజలందరూ నాకు ఓటేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. వివేకానంద నగర్ డివిజన్ జనరల్ మహిళ అయినప్పటికీ మమ్మల్ని గుర్తించి కష్టపడ్డ కార్యకర్తలకే టికెట్లు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాకు టికెట్ ఇచ్చి, భాష్పక నాగమణి గారికి టికెట్ ఇచ్చి ఆశీర్వదించిన ఈ ఇంత పెద్ద డివిజన్లో మాకు ఈ అవకాశం కల్పించినందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ వివేకానంద నగర్ డివిజన్ ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించి చేతి గుర్తు మీద ఓటేసి గెలిపిస్తారని విశ్వసిస్తున్నాము. ఈరోజు మన వివేకానంద నగర్ డివిజన్లో వివేకానంద నగర్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేస్తాము. ఈ యొక్క డివిజన్ను గెలిపించిన విషయం గత 2009 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఒక కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేసుకుంటూ 2009 నుంచి ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ భుజస్కంధాల పని వేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎలక్షన్ టైంలో గెలుపు కృషి చేసినటువంటి నా గురువైనటువంటి కాంగ్రెస్ పార్టీ గురువైనటువంటి భాష్పక యాదగిరి గారికి, అలాగే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించి వివేకానంద డివిజన్ ఒక జనరల్ మహిళ అయినా కానీ ఒక సీనియర్ కార్యకర్త కష్టపడే తత్వం ఉంది. యువకుడు ఏదైనా పని చేయగలడు, ఏదైనా పని చెప్తే తొందరగా మూమెంట్ చేయగలను ఉద్దేశించి అధిష్టానం గుర్తించి టికెట్ ఇచ్చినందుకు నేను ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ గారికి, మాజీ పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి, దానితోపాటు మధుయాష్ గౌడ్ గారికి, ముఖ్యంగా మా షేర్లింగంపల్లికి, రాబోయే తరానికి కావే హీరో ద టెంగ్ టైగర్ మహిపాల్ యాదవ్ గారికి అందరికీ శిరస్సు వచ్చి నమస్కరించి వేడుకుంటున్నాను.